ఇవాళ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు వలయంలో వస్తేనన్నా వలయంలో వస్తేనని ఉండవు చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడేమో మైనారిటీస్కి సంబంధించి మా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిగుతూనే నయం భయ్ అదే వచ్చి రిక్వెస్ట్ చేశారు, అన్నా ఎన్ఆర్సీ అన్నది ఏం జరుగుతా ఉందో మీ అందరికీ తెలిసిందే కదన్నా, ఎన్ఆర్సీ మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు నా స్నేహితుడు అన్ని రకాలుగా కడప జిల్లా నుంచి మీ అందరికీ తెలిసిన మన మైనారిటీ లీడరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదివరకే చెప్పాడు ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి చెప్పాడు. దానికి సంబంధించి ఆ రోజు తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నాతో మాట్లాడిన పిమ్మటే డిస్కస్ చేసిన పిమ్మటే తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాను, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరికి కూడా భరోసా ఇస్తుంది. ఇవాళ ఖచ్చితంగా హామీ చెప్తాను. మీ అందరి ఆప్యాయతలు మీ అందరి ప్రేమానురాగాలు సదా మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో మీ అందరి దీవెనతో ఇంకా గొప్పగా పరిపాలన అందించే విషయంగా మీరందరి దీవెనలో ఉంచాలని మరొకసారి మీ అందరికీ కూడా సభ్యులను కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రతి అంతకు ప్రతి చెల్లెళ్ళకు ప్రతి అవకాశం ప్రతి తాతకు ప్రతి చోరుడికి హృదయపూర్వకంగా చెప్పారు.